शहर हैदराबाद के शैलीगंपली विधानसभा क्षेत्र में महाकुटुमी इतिहाद से टीडीपी के उम्मीदवार आनंद प्रसाद को अब टीआरएसवी और एमआरपीएस की हिमायत हासिल हो गई है। मियापुर में वाक़े तेलुगु देशम पार्टी ऑफिस में मुनक़िदा प्रोग्राम में टीआरएसवी के लीडर साई राम गौड़ ने अपने तकरीबन 200 हामियों के हमराह टीडीपी में शमूलियत इख्तियार कर ली, जिन्हें आनंद प्रसाद ने पार्टी खंडवा पहनाकर इस्तकबाल किया। वहीं इस मौके पर एमआरपीएस के कायदीन ने भी महाकुटुमी के उम्मीदवार आनंद प्रसाद की हिमायत का ऐलान किया है। इस मौके पर खिताब करते हुए इन कायदीन ने कहा कि इस मर्तबा महाकुटुमी की जीत यकीनी है। महाकुटुमी की ఎంఆర్పిఎస్ తరఫు నుంచి మా మల్లకృష్ణ మాంది ఆదేశాల మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క మా షేర్లింగంపల్లి అభ్యర్థి అయినటువంటి వెనిగల ఆనంద ప్రసాద్ అన్నగారికి మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మా ఎంఆర్పిఎస్ తరఫు నుంచి పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒక సుడిగాలి లాంటిది. సుడిగాలి అనేది ఒక ఏ పనికి లాగ చెత్త మాత్రమే. సుడిగాలి వచ్చినప్పుడు ఎలాగైతే చెత్త పడతారో అలాగే పబ్లిక్గా చెత్త మాత్రమే పడదు. కానీ ఇప్పటి వరకు కుటుంబీ అందరు బతకలేరు. ఈ గాలి అనేది లేకుండా ఎవరు బతకలేరు. అలాంటిది ఈ సుడిగాలి అనేది మొత్తం చెత్త దుమ్ము ధూళి అని ఎలాగ పడుతుందో పబ్లిక్ మీద అలా భారాలు అట్లా భారాలు పడుతున్నాయి తప్ప ఇప్పటి వరకు ఏం చేసింది లేదు. మేము ఆ పింఛన్ మేమిస్తున్నాం అని చెప్పుకుంటారు. అంతేగాని ఆ పింఛన్ కోసము గత 4 సంవత్సరాల కింద మందకృష్ణ మాల్యా గారి ఆదేశాల మేరకు ప్రతి మండల ఆఫీసులలో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళు మీకు అందరికీ తెలుసు ప్రతి మండల ఆఫీసులలో 31 రోజు దీక్షలు ధర్నాలు రసారోకలు చేసి పింఛన్ పెరగాలని చెప్పి వృద్ధులకు వితంతుల కోసము ఉప్పల్లో జరిగినటువంటి చలో ఉప్పల్ ప్రోగ్రాంలో పెద్ద బహిరంగ సభ పెట్టి ప్రతి ఒక్కరు మెడలు వంచి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మెడలు వంచి పింఛన్ పెంచాలని చెప్పి మేము ఆ రోజు వేదిక పైకి సిపిఐఎం కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రతి ఒక్కరిని పిలిచి ఆ రోజు ఈ యొక్క పింఛన్ పెంచడం జరిగింది. అంతేగాని ఎవరు చేసింది కాదు. ఏదో ప్రభుత్వం మేము ఇది చేసాం అవి చేసాం ఇప్పటి వరకు ఏ యొక్క పని కూడా చేయలేదు. సాయిరామ్ గౌడ్ గారు టీఆర్ఎస్వి యూత్ వింగ్ లీడర్ సో టీడీపీలో జాయిన్ అవుతున్న శుభ సందర్భంలో ఆయనకి మనఃపూర్వక ఆహ్వానం చేస్తున్నాం. సో ఇప్పటి నుంచి కూడా ఆయన టీడీపీ కుటుంబంలో ఒక సభ్యుడు. ఇవాళ ఏదైతే టీఆర్ఎస్లో ఒక ప్రజా వ్యతిరేక కుటుంబ పాలన నడుస్తూ ఉందో దానికి వ్యతిరేకంగా నాయకులంతా కూడా ఎవరైతే ఒరిజినల్గా ఉద్యమంలో పాల్గొన్నారో ఎవరికైతే అన్యాయం జరిగిందో పార్టీలో వారంతా కూడా ఇవాళ బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా 1-2 రోజుల్లో మీరు చూస్తారు ఎవరెవరు వచ్చి ఇక్కడ టీడీపీలోనో కాంగ్రెస్లోనో జాయిన్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇవాళ బంగారు తెలంగాణ అన్నది ఒక ప్రజాకూటమితోనే సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. ప్రజాకూటంలో ఉన్న 4 పార్టీలు కూడా సిద్ధాంతాలు వేరువేరైనా కూడా ఒక ప్రజా వ్యతిరేక నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోసి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం కొంత కాంప్రమైజ్ అయినా కూడా వాళ్ళంతా కలిసికట్టుగా నడుస్తున్నారు. కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, టీజేఎస్ కానివ్వండి, సిపిఐ కానివ్వండి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ అంతిమ లక్ష్యం ఇవాళ ఏదైతే ప్రతిపక్షం ఓటు ఉన్నదో అది చీలకూడదనే ఒక ఏకైక లక్ష్యంతో 4 పార్టీస్ కలిసి ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలో నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ తెలంగాణలో ఏదైనా అభివృద్ధి కావాలి అంటే ఒక్క ప్రజాకూటమితోనే సాధ్యం. అది జరగబోతోంది. ఇంకొక 10 రోజుల్లో ప్రజాకూటమి ప్రభుత్వం ఇక్కడ పొలువు తీరబోతోంది. దాంట్లో తెలుగుదేశం కానివ్వండి, టీజేఎస్ కానివ్వండి, సిపిఐ కానివ్వండి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్నాయి. ఇదంతా కూడా ఒక శుభ పరిణామం నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా మనకి ఏదైతే బంగారు తెలంగాణ మనం కలగన్నామో ఈ ప్రజాకూటమి ద్వారా అనేది సాధ్యం సాధించుకుందాం. బీసీలకి అత్యంత అన్యాయం జరిగింది. ఏమనంటే మేము బర్రెలు వచ్చినాం గొర్రెలు వచ్చినాం అంటారు, లేకపోతే
మేము పందులు పంచుతున్నాం అంటారు. బర్రెలు పందులు గొర్రెలు పెంచుకోవడానికి బీసీలు లేరా నాయన? మేము ఇంకా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కంపెనీలు తీసుకొచ్చేవారు, ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి, కానీ బర్రెలు గొర్రెలు మాకు అవసరం లేదు. అండ్ ఇంకా గౌడ్ కార్పొరేషన్ కూడా ఒకటి పెట్టి, గౌడ్ ఎవరైతే గల్లుగీత కార్మికులు చెట్ల పైన వచ్చి పడి మరణిస్తూ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఎస్కరేష ఇస్తాము, గట్టిగా మేము అందరినీ వాళ్ళు ఆదుకుంటామని చెప్పారు. అది కూడా ఇప్పటిదాకా ఎక్కడ జరగలేదు. వీటన్నిటి మీద మేము తీవ్రంగా స్పందిస్తూ మనోవేదనకు గురై ఈరోజు తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము టీడీపీలో. You are watching DK5, Telangana's first multilingual news channel.